నమస్తే నేను మీ వసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ ఇక తెలంగాణ రాజకీయాల్లో రసవత్తనమైన వార్త సంచలనంగా మారింది ఇక టీపీసీసీకి కొత్త బాస్ రాబోతున్నారు అసలు ఆయనని అదృష్టం వరించింది అని చెప్పేసి కొంతమేర ప్రచారం జరుగుతుంది టీపీసీసీ ఖరారు అయినట్లు కూడా తెలుస్తుంది ఇక సోమవారం సాయంత్రం కానీ మంగళవారాల్లో కానీ ప్రకటన జరగబోతుంది అంటూ కూడాను ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి బీసీ సామాజిక వర్గానికి పీసీసీ పదవి ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది ఇక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఖరారు చేసినట్లు తెలుస్తుంది ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను వరించినట్లు కూడాను యొక్క అదృష్టం వరించినట్లు కూడా తెలుస్తుంది ఇక మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ కూడాను పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రచారం అయితే జరుగుతుంది రేవంత్ స్థానంలో బీసీసీ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ చేపట్టనున్నారు అని చెప్పేసి కూడా జరుగుతున్న ఈ యొక్క ప్రచారం ముఖ్య ముఖ్యంగా మనం చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి సీఎంగా ఉండటంతో బీసీకి పీసీసీ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇక గౌడ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇక విద్యార్థి సంఘం నుంచి చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి విద్యార్థి దశ నుంచి కూడాను ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు ఎన్ఎస్యూఐలో పనిచేశారు ఆయన ఇక ముఖ్యంగా ఆయా రోజుల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేసినప్పుడు చాలా యాక్టివ్గా పార్టీ వర్గాల్లోనూ ఆయన పేరు ఎక్కువగా వినిపించేది ఇక ఇటీవలే ఎమ్మెల్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మహేష్ కుమార్ గౌడ్ ఇక గతంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది పేర్లు చాలా పెద్ద ఎత్తున వినిపించాయి పిసిసి అధ్యక్షులు ఎవరు ఇప్పటి వరకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఒక అధ్యక్ష పదవికి కూడాను ఆయనే ఉన్నారు కాబట్టి ఇక కొత్తగా ఎవరికి పదవి ఇవ్వాలి పార్టీలో మొదటి నుంచి కూడాను ఎవరు కష్టపడ్డ వ్యక్తి అని కొన్ని పేర్లు వినిపించాయి ముఖ్యంగా అప్ప అప్పట్లో అధ్యక్ష దాయకర్ పేరు కూడా వినిపించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బీసీసీగా ఇక్కడ సీఎంగా ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక బీసీలకు అన్యాయం జరగకూడదు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలను ముందుకు తీసుకెళ్ళాలి బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి ముఖ్య ధ్యేయమని చెప్పేసి గతంలో కూడాను రాహుల్ గాంధీ అనేక మార్లు చెప్పిన పరిస్థితి ఉంది ఇక ఏదైతే ఖచ్చితంగా బీసీలకు కొంతమేర పెద్ద ఎత్తున సముచితమైన స్థానం కల్పిస్తారో కల్పిస్తాము అంటూ కూడాను గతంలో కాంగ్రెస్ ఏఐసిసి అధిష్టానం కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇక అదే మాటను నిలబెట్టుకునేలాగా మనకిప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పేరుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పీసీసీగా నియమించబోతుంది ఏఐసిసి అనౌన్స్మెంట్ అయితే అఫీషియల్గా రాబోతుంది ఇక ముఖ్యంగా ఎంతవరకు మహేష్ కుమార్ గౌడ్ పార్టీని బలోపేతం చేయగలుగుతారు ఇక ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్కి ఎవరైనా అపోజ్ చేసే వ్యక్తులు ఉన్నారా లేదంటే ఎవరైనా మరి కొ కొన్ని కొత్త పేర్లు ఉన్నాయా పీసీసీ రేస్లో మరికొన్ని కొత్త పేర్లు ఉన్నాయా అనేది కూడాను ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా పాయింట్ బ్లాంక్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి